ఏపీలో కోవిడ్ డేంజరబుల్స్ బెల్స్ మొదలయ్యాయి విశాఖ ఏలూరు సహా వివిధ ప్రాంతాల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి శాంపిల్స్ ను జీనోమ్ సీక్వెన్స్ కు పంపిస్తున్నారు రివర్స్ ఐసోలేషన్ సపోర్ట్ మేనేజ్మెంట్ తో పాటు హాస్పిటళ్లలో పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని ఆదేశించింది దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర విశాఖ నుంచి అందిస్తారు ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ కొత్త వేరియంట్ కలకలం మొదలైంది జేఎన్ వన్ విస్తృతికి సంబంధించి ఆందోళన జరుగుతోంది ఇప్పటికే కొన్ని కేసులు నమోదవుతుండగా వాటికి సంబంధించిన జీనోమ్ సీక్వెన్స్ చేస్తే అసలు వచ్చినవన్నీ కొత్త కేసులా లేకపోతే పాత వేరియంట్కి సంబంధించిన అనేది నిర్ధారణ జరిగే అవకాశం ఉంది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నోడల్ అధికారిగా ఉన్న డాక్టర్ రాంబాబు మనకు అందుబాటులో ఉన్నారు సరే కొత్త వేరియంట్కి సంబంధించి వ్యాప్తి ఎలా జరుగుతోంది ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన కేసులు బయటపడుతున్నాయి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి ముఖ్యంగా ఎక్స్ఏ ఎక్స్బీబీ వేరియంట్లోపటి ఉన్నటువంటి ఎక్స్ఏ టూ పాయింట్ ఎయిట్ సిక్స్లో వచ్చినటువంటి ముప్పై మ్యూటేషన్స్ అయిపోయిన త్వర తర్వాత ఇంకొక కొత్త మ్యూటేషన్ ఒకటి రావడం వల్ల అది కూడా డామినెంట్ ఏరియాలో ఉండడం వల్ల దీన్ని జేఎన్ వన్ వేరియంట్ గా గుర్తించడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో కూడా కేసులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా మనము కేసుల్ని అనగా గుర్తించడానికి వీలుగా ఆర్టీపీసీఆర్ టెస్టింగ్లని పెంచమనేసేసే ఆదేశాలు అన్ని సెంటర్లకి పంపించడం జరిగింది అంటే కోవిడ్ ఫస్ట్ అండ్ సెకండ్ వేరియంట్స్ బాగా విదృతంగా వచ్చిన సమయంలో అనేక మరణాలు సంభవించాయి ఇప్పుడు కూడా మరణాలు పెరుగుతూ ఉన్నాయి కొన్ని చోట్ల కేసుల తీవ్రత కూడా పెరుగుతోంది ఈ క్రమంలో ఈ వేరియంట్ ఎంతవరకు ప్రమాదకరం దీనివల్ల మరణాలు సంభవించి ఆ ప్రమాదం ఏమైనా ఉంటుందా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సైంటిఫిక్ అనాలిసిస్ ప్రకారంగా కానివ్వండి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జేఎన్ వన్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చు అన్నటువంటి సమాచారం తెలుస్తుంది కానీ మనము ప్రీవియస్ వేవ్స్ అని అంటే ఒక స్పొరాటిక్ వేవ్స్ లాగా థర్డ్ స్పొరాటిక్ అండ్ ఫోర్త్ స్పొరాడిక్ వేవ్స్ వచ్చినప్పుడు మనకు భారతదేశంలో మరణాలు సంభవించలేదు కానీ ఈసారి కేరళలో కానివ్వండి సో మనకి కొంచెం మరణాలు సంభవించినట్టుగా తెలుస్తుంది అదంటే పూర్తిగా కోవిడ్ వల్ల సంభవించినటువంటి మరణమా లేదా ఇతర జబ్బుల వల్ల ఉన్నటువంటి వ్యక్తికి కోవిడ్ రావడం వల్ల మరణాల అని ఇంకా నిర్ధారించాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా సరే ఎప్పుడైతే ఈ వేరియంట్ వచ్చిందో మనం కూడా వ్యాక్సిన్స్ తీసుకొని చాలా రోజులు కావడం వల్ల దాని యొక్క యాంటీబాడీ పవర్ ఎంత ఉందో తెలియదు మరియు మనము పాతక స్ట్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాక్సిన్ తీసుకొని ఉండడం వల్ల ఇప్పుడు కంగారు పడిపోయి వ్యాక్సిన్ తీసుకోవడం కానీ బూస్టర్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల అంత ప్రయోజనం కూడా ఉండకపోవచ్చు ఈసారి జైన్ వేరియంట్ సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అప్రమత్తతను ప్రకటించింది ఆ దిశగా మీరు హాస్పిటల్స్ కావచ్చు లేకపోతే జిల్లా యంత్రాంగానికి ఎటువంటి సూచనలు చేస్తున్నారు అంటే ముఖ్యంగా మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారంగా మనం ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూసుకోవడము సిలిండర్స్ చూసుకోవడము తర్వాత ఎల్ఎంఓ ట్యాంక్స్ ఎలా ఉన్నాయో చూడడము తర్వాత వెంటిలేటర్ స్టేటస్ మాస్క్స్ కానివ్వండి పీపీఈ కిట్స్ కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి సో వీటన్నిటిని కూడా అన్ని హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి తగినటువంటి ఆదేశాలు ఇవ్వడము రివ్యూ మీటింగ్స్ పెట్టుకోవడము సో అన్నీ జరిగాయి సో కాబట్టి ఎవరూ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో అప్రమత్తం ఉంది ఇప్పటికే అన్ని హాస్పిటల్స్ ను కూడా అలర్ట్ చేసింది కి సంబంధించి ప్రత్యేక వార్డులతో పాటుగా ఆక్సిజన్ సహా ఇతర సపోర్టివ్ మెకానిజం ఏదైతే ఉంటుందో వాటి అన్నింటినీ కూడా సంసిద్దంగా పెట్టుకోమని కూడా ఆయా జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ను ఎదుర్కోవడానికి మరోసారి సన్నద్దమవుతోంది కెమెరా శ్రీధర్తో రవిచంద్ర టీవీ విశాఖపట్నం